మాజీ కేంద్ర మంత్రి వెంకటస్వామి శ్రామిక రంగంలో చేసిన సంస్కరణలు మరవలేనివన్నారు ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ వైస్ చైర్మన్ ఎం కోదండరెడ్డి. కార్మికుల అభ్యున్నతి కోసం కాకా ఎంతో కృషి చేశారన్నారు కోదండరెడ్డి. మేడేను పురస్కరించుకొని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో శ్రామిక రంగంలో కృషి చేసిన వారికి జి వెంకటస్వామి శ్రామిక శక్తి అవార్డును ప్రదానం చేశారు. తన తండ్రి వెంకటస్వామి స్ఫూర్తితోనే రాజకీయాల్లో రాణిస్తున్నట్లు తెలిపారు మాజీ మంత్రి వినోద్. వెంకటస్వామి గారు బాల్యం నుంచే చాలా కష్టపడి పనిచేసి శాసనసభలో పార్లమెంటులో ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రిగా దేశానికి అనేకమైన సేవలు చేసినారు. అంతేకాకుండా పేద బిక్కి జనానికి కూడా వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇప్పించడంలో వారు చాలా ప్రముఖంగా పాత్ర వహించారు. ఈరోజు శ్రామిక వర్గానికి తీసుకొచ్చిన వెంకటస్వామి గారి సంస్కరణలు రిఫార్మ్స్ కొంతమేరకే అమలైనవి, ఇంకా జరగాలి. నిజంగా వారిని ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకోవాలి అని అంటే శ్రామిక వర్గానికి ఇంకా రాబోయే రోజులలో రిఫార్మ్స్ తీసుకురావాలి, వాళ్ళ జీవితాలు బాగుపడాలి అనేదే ఈరోజు ఉద్దేశంగా నేను భావిస్తా ఉన్నాను. మా నాన్నగారు చేసిన సేవల గురించి యావత్ తెలంగాణలో చాలామందికి తెలిసిన విషయమే. ఆయన ఇచ్చిన తీర్పు, ఆయన ఇచ్చిన స్ఫూర్తి మాకు ప్రత్యేకంగా రాజకీయంలో తిరగనికి నాకు అయినా కానీ మా తమ్మునికి అయినా కానీ ఆయన తీసుకున్న ఏ కార్యక్రమాలైనా కానీ ప్రత్యేకంగా సింగరేణి సోదరులకు ఎట్లా బయటపెట్టిండో 1993లో జనాలకు అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఆ టైంలో దాదాపు 500 కోట్ల రూపాయలు ఇప్పించి సింగరేణి కంపెనీని కాపాడిన ఘనత బీఐఎఫ్ఆర్ కింద ఘనత పెద్దలు వెంకటస్వామి గారితే. అదిగాక దాదాపు 5 కోట్లకు పెన్షన్ స్కీమ్ అనేది స్టార్ట్ చేసింది 1993లో. ఆయన లేబర్ మంత్రిగా ఉన్నప్పుడు పెద్దలు నరసింహారావు గారు కేబినెట్లో పనిచేసేటప్పుడు ఆయన తీసుకున్న ఒక రికార్డ్ బిల్ అన్నమాట అదొకటి. ఇంకోటి పంచాయతీరాజ్ బిల్లు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి ఆయన స్వప్నాన్ని పూర్తిగా చేసిన ఘనత పెద్దలు వెంకటస్వామి గారు ఇంకా నరసింహారావు గారు టైంలో తీసుకున్న కార్యక్రమాన్ని ఇవాళ ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే. 8 గంటల పనిదినాన్ని చేసుకున్న రోజు ఈ యొక్క మేడే ఉత్సవం అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రతి కార్మికుడు ఆనందించదగ్గ విషయము. ఇటువంటి దినమున మేము ప్రతి సంవత్సరము అవార్డ్స్ కార్యక్రమాన్ని ప్రదానం చేస్తున్నాము. మరి ఈరోజు ముఖ్యంగా వెంకటస్వామి గారి కాకా అవార్డ్స్ మేము ఇవ్వడం చాలా గర్వకారణంగా ఆనందంగా భావిస్తున్నాం. ఎందుకంటే మరి కాకా గారు వెంకటస్వామి గారు ఏదైతే గొప్ప సంస్కరణలు ఈ దేశంలో కార్మిక రంగానికి చేసిండో, ప్రావిడెంట్ ఫండ్ లాంటి సంస్కరణ ఈరోజు కూడా వెంకటస్వామి గారి ఫండ్ కింద దాన్ని ప్రతి కార్మికుడు ఈరోజు లబ్ధి పొందుతున్నాడంటే వారు చేసిన కృషి, వారు చేసిన యొక్క గణనీయమైన సేవలని మేము గుర్తు చేసుకుంటున్నాము.